జీవన వికాసానికి శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ను చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆబాల గోపాలాన్ని అలరించే శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి, చదివించండి. జపధ్యానములను గురించి, సాధనల గురించి అమ్మ శారదామాత. పనులలో నిమగ్నమై ఉన్నప్పుడు మనస్సు నిలకడగా ఉంటుంది. అయినప్పటికీ జపము, ధ్యానము, ప్రార్థనలు కూడా చాలా అవసరం. నీవు తప్పక ఉదయం సాయంత్రం ధ్యానము, జపము చేసి తీరాలి. పడవకు చుక్కాని ఏ విధంగా సహాయపడుతుందో ఆ విధంగానే జపధ్యానాలు కూడా నీ జీవితానికి చుక్కాని వలె పనిచేస్తాయి. సాయంకాలం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ రోజులో చేసిన మంచి చెడ్డ పనులను గురించి ఆలోచించే అవకాశం కలుగుతుంది. క్రిందటి రోజున ఉన్న మానసిక స్థితికి, ఈ రోజున ఉన్న మానసిక స్థితికి కల తేడాను కనిపెట్టవచ్చు. పనులతో పాటు ఉదయము సాయంత్రము ధ్యానము చేయకపోతే నీవు ఏం చేస్తున్నావో, ఎలా పురోగమిస్తున్నావో నీకు ఎలా తెలుస్తుంది? అందుకే జపధ్యానాలకు ఒక నిర్ణీత సమయం ఎంతో అవసరం. ఎప్పుడు మనకు మరణ సమయం ఆసన్నమవుతుందో చెప్పలేం. అది ఎప్పుడో అకస్మాత్తుగా వస్తుంది. దాన్ని గురించి ఎవరికీ ముందుగా సూచన కూడా రాదు కదా. కాబట్టి ఎన్ని పనులున్నప్పటికీ నియమ ఆచరణలు ముఖ్యం. పనులలో పూర్తిగా నిమగ్నమైనప్పుడు కూడా భగవంతుణ్ణి కనీసము స్మరించి ఆయనకు నమస్కరించాలి. మంత్రము శరీరాన్ని పరిశుద్ధం చేస్తుంది. జపము వల్ల, భగవన్నామ స్మరణ వల్ల మనిషి పవిత్రుడవుతున్నాడు. మానవ గురువు మంత్రాన్ని చెవిలో చెబితే భగవంతుడు ఆత్మలో శక్తిని ప్రవేశపెడతాడు అని చెబుతారు. ఒక భక్తుడు చిన్న మర్రి గింజను మాతృదేవికి చూపించి ఇలా అన్నాడు, చూడమ్మా, ఇది మనకు తెలిసిన గింజలన్నింటిలోకి అతి చిన్నది, కానీ దీని నుండే ఒక మహావటవృక్షం బయటికి వస్తోంది, ఎంత ఆశ్చర్యం. దానికి మాతృదేవి, మహావృక్షం వచ్చేది నిజమేనాయన, అలాగే బీజమంత్రం కూడా ఎంత చిన్నదో చూశావా, కానీ ఆ మంత్ర జపము వల్ల దివ్యమైన భావాలు, దాని నుండే పరిశుద్ధమైన భక్తి, ప్రేమ, శ్రద్ధ, ఆత్మానుభూతి, ఆఖరుకు భగవత్ సాక్షాత్కారము కలుగుతున్నాయి కదా అని సమాధానం చెప్పారు. ఒక భక్తుడు మాతృదేవిని ఇలా ప్రశ్నించారు, అమ్మా, తరుణోపాయం ఏమిటి తల్లి? అప్పుడు అమ్మ గూటిలో ఉన్న ఒక గడియారాన్ని చూపిస్తూ, నాయన, ఆ గడియారం టిక్ టిక్ అని కొట్టుకున్నట్లే నిరంతరము భగవన్నామాన్ని జపిస్తూ ఉండు. ఆ భగవన్నామే నీకు సర్వము సమకూరుస్తుంది. అంతకు మించి చేయవలసింది ఏమీ లేదు. చేసిన కర్మలకు, పనులకు ప్రతిఫలం అనుభవించక తప్పదు. కానీ జపము వల్ల, ధ్యానం వల్ల, ప్రార్థన వల్ల దాని తీవ్రత తగ్గించవచ్చు. నాగలి కర్ర గుచ్చుకొని చీరుకుపోవలసి ఉంటే సూది గుచ్చినంత గాయముతో తప్పిపోవచ్చు. జపము, ధ్యానము, ఉపాసన వల్ల కర్మఫలాన్ని చాలా వరకు ప్రతిఘటించవచ్చు నాయన. ఒక శిష్యుడు, నా మనస్సును ప్రశాంతపరచి ఏకాగ్రం చేయలేకున్నానమ్మా అని ఆందోళన వ్యక్తం చేస్తూ ఉత్తరం రాశాడు. ఆ మాటలు విని అమ్మ ఇలా అంటారు, ప్రతిరోజు 15-20,000 సార్లు నిష్ఠతో జపము చేస్తే మనస్సు ప్రశాంతతను, ప్రసన్నతను పొందడం నేను ప్రత్యక్షంగా చూశాను. అతనిని ఆ విధంగా చేయమని వ్రాయి. దానివల్ల ప్రయోజనం కలుగకపోతే అప్పుడు తెలుపమను. మనస్సును నిష్ఠతో, శ్రద్ధతో భగవన్నామ జపములో నిలపాలి సుమా. కానీ ఎవ్వరూ ఆ విధంగా చేయకుండానే నాకు ఫలితం ఎందుకు రావడం లేదు అని మాత్రమే ఆక్షేపణ చేస్తారు.
ప్రాతసంధ్య సాయం సంధ్యలు భగవంతుణ్ణి ప్రార్థించడానికి సాధనకు అనువైన సమయాలు. మనస్సు ఆ సమయంలో అత్యంత ప్రశాంతంగా ఉంటుంది. జపానికి సమయం పట్ల నియమాలు లేని మాట నిజమే అయినా ప్రాత సాయంకాలాలు అనుకూలమైనవి. సమయము ఏదైనా ప్రతినిత్యము తప్పక జపము ధ్యానము చేయినాయనా. సోమరితనాన్ని వదిలిపెట్టి నిర్ణీత సమయాలలో జపధ్యానాలు అనుష్ఠించాలి. దక్షిణేశ్వరంలో ఉన్నప్పుడు తెల్లవారుజాము 3 గంటలకే లేచి జపధ్యానాలు చేసేదాన్ని. అనారోగ్య కారణంగా ఒకరోజు ఆలస్యంగా నిద్రలేచాను. బద్ధకంతో ఆ మర్నాడు ఇంకా ఆలస్యంగా లేచాను. క్రమంగా త్వరగా లేవాలనే బుద్ధే పుట్టడం లేదని తెలుసుకున్నాను. అప్పుడు నాలో నేను ఇలా అనుకున్నాను, ఆహా, చివరకు నేను సోమరితనానికి బానిసనైపోయాను గదా. ఆ తరువాత పట్టుబట్టి త్వరగా లేవడం మొదలుపెట్టి క్రమంగా మామూలు అలవాటుకు వచ్చాను. కాబట్టి ఇటువంటి సాధనా విషయాలలో తిరుగులేని సంకల్పము, నిష్ఠ పాటించాలి సుమా. ప్రశ్న: అమ్మా, నేను జపం చేస్తున్నాను కానీ మనస్సును ఏకాగ్రం చేయలేకపోతున్నాను తల్లి. అమ్మ: నీ మనస్సు ఏకాగ్రమైనా కాకున్నా భగవన్నామాన్ని నిష్ఠతో జపించు తండ్రి. ప్రతి దినము నిర్ణీత సంఖ్యలో జపము చేస్తే క్రమక్రమంగా నీకు మేలు చేకూరుతుంది. ప్రశ్న: అమ్మా, ఇన్నిసార్లు చేయాలి అన్న లెక్క మనస్సులో పెట్టుకొని జపం చేయవచ్చా? అమ్మ: లెక్క మీదే మనస్సు పెట్టి జపం చేస్తే దానిమీదే నీ మనస్సు ఏకాగ్రమవుతుంది. కాబట్టి లెక్కపై మనస్సు పెట్టకుండా భక్తి శ్రద్ధలతో హృదయపూర్వకంగా శరణాగతి భావంతో భగవన్నామ స్మరణ జపము చేయమని సలహా ఇస్తున్నాను. జపమాలతోనూ వేళ్లతోనూ లెక్క పెడుతూ జపం చేయడం అనేది మనస్సును భగవంతుని వైపు మరల్చడం కోసమే. అటూ ఇటూ పరుగులు తీయడమే మనస్సు సహజ స్వభావం. ఈ విధానం వల్ల మనస్సు భగవంతుని వైపు ఆకర్షింపబడుతుంది. జపము చేస్తూ ఉన్నప్పుడు మనస్సు భగవద్రూపములో విలీనమైపోయి జపము ఆగిపోతుంది. అలాగే శ్రద్ధ భక్తి నిష్ఠతో కొనసాగిస్తూ ధ్యానము సిద్ధిస్తే సర్వము సమకూరుతుంది నాయన. జపము చేసేటప్పుడు హృదయపూర్వకంగా నిష్కాపట్యముతో శరణాగతితో జపము ధ్యానము చేయాలి. జపధ్యానాలు ప్రారంభించడానికి ముందు ఈ ప్రపంచంలో నీవు పూర్తిగా నిస్సహాయుడవని తలచి సంపూర్ణ హృదయముతో నీ గురువు ఉపదేశించిన విధముగా శరణాగతి భావనతో సాధనకు ఉపక్రమించాలి.